వస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వానలు లేక ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువై జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో వాతావరణం ఆటాడుకుంటోంది. వర్షాలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేస్తున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు భారీ వర్షాలు కురిసిన దాఖలా లేవు. మొన్న రెండు రోజులు వానలు పడినట్లు కనిపించినా అంతలోనే వాతావరణం మారిపోయింది. ఇప్పుడు మళ్లీ వాయుగుండం పొంచి ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర భూభాగాన్ని ఆనుకుని బలమైన అల్పపీడనం ఆవరించి ఉందని, రెండు రోజుల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో పాటు దక్షిణ తెలంగాణపై అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో ఆంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఒక డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రకారం లో ప్రెషర్ లాగే ఉంది. ఇంకో 48 గంటల్లో అదొక డిప్రెషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. లో ప్రెషర్ సరిగ్గా ఉత్తరాంధ్ర మీద ఉందండి. ఇప్పుడు లో ప్రెషర్ ఏరియా, అది కొంచెం డిప్రెషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ మీదే ఉంది ఇప్పుడు, అది కొంచెం మరింత బలపడి ఇప్పుడున్న క్లౌడింగ్ యాక్టివిటీ మూలన అది ఒక డిప్రెషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వచ్చే 48 గంటల్లో. వర్షాల సంగతి ఏమో కానీ వేడి మాత్రం బాగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గిపోవడంతో ఎండలు ఊపందుకున్నాయి. క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి 2 రోజుల పాటు కొనసాగుతుందని, ఆ తర్వాత వానలు పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే నగరాలు పట్టణాలు నిప్పుల కొలిమితో నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు లాంటి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండాకాలంలో కనిపించే దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సూర్యతాపాన్ని తగ్గించుకునేందుకు జనం పుచ్చకాయలు చెరుకు రసం కొబ్బరి బొండాలని తాగుతున్నారు. వర్షాకాలంగా వచ్చినా కూడా ఇప్పటికీ ఎండలు అత్యధికంగా ఉన్నాయి. ఎండాకాలం వలె తలపిస్తుంది. మే నెల ఏప్రిల్ నెల ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా ఉష్ణోగ్రత ఈ విధంగా మండిపోయిన పరిస్థితి లేదు. కాబట్టి పిల్లలు కానీ విద్యార్థులు మరి అదేవిధంగా పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎండ తాపానికి తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ ఎండాకాలం వలె కూడా వర్షాకాలంలో కూడా చలివెందరలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మరి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ ఏడాది చాలా జిల్లాల్లో సరైన వర్షాలు కురవలేదు. వీటికి తోడు ఎండలు దంచుకొడుతుండటంతో ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందా అని జనం విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వాతావరణంలో మార్పుల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్నారు.